హాయ్ పిల్లలు, ఈరోజు కూడా అందరూ చక్కగా స్కూల్కి వచ్చేసారా? వెరీ గుడ్. ఎవరు ఆబ్సెంట్ అవ్వకూడదు. ఆబ్సెంట్ అయితే ఆ రోజు పాఠం మీరు మిస్ అయిపోతారు. టీచర్ చెప్పేటప్పుడు చక్కగా వింటే మీకు లెసన్ టెక్స్ట్ బుక్ చదువుకోకపోయినా బాగా అర్థమవుతుంది. అందుకనే ఎవరు కూడా క్లాస్కి ఆబ్సెంట్ అవ్వకండి. సరేనా పిల్లలు? గుడ్. అయితే ఈరోజు మనం చెప్పుకోయే పాఠం పేరు అన్నదమ్ములు. మనం చెప్పుకోయే పాఠం పేరు ఏంటి నాన్న? అన్నదమ్ములు. అన్నదమ్ములు అంటే మనం జనరల్గా బ్రదర్స్ అంటాం. అన్నయ్య, తమ్ముడు, ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటే వాళ్ళని మనం అన్నదమ్ములు అంటాం. అయితే ఈ అన్నదమ్ముల గురించిన పాఠం ఏంటి అసలు? అన్నదమ్ముల గురించి ఏంటి అసలు లెసన్ ఏముంటుంది అని మీ అందరికీ కూడా డౌట్ వస్తుంది కదా. గుడ్. సో ఇప్పుడు నేను ఆ డౌట్ క్లియర్ చేయడానికి చక్కగా మీకు ఇప్పుడు అన్నదమ్ములు అనే పాఠాన్ని చెప్తాను. అందరూ శ్రద్ధగా వినండి, నేర్చుకోండి. సరేనా పిల్లలు? నైస్. ముందు నేను పాఠం పేరు రాస్తున్నాను చూడండి చక్కగా. ఇక్కడ అన్న దమ్ములు. ఏమని రాశాను నేను? అన్న దమ్ములు. ఆ నా నాకింద నా వర్తిస్తే నా, ద మాకి కొమ్మిస్తేము, మూ కింద మావత్తిస్తేము, లాకి కొమ్మిస్తే లు. అన్న దమ్ములు. అన్నదమ్ములు అనే దాంట్లో రెండు పదాలు ఉంటాయి చిన్న. అన్న ప్లస్ తమ్ముడు. అంటే అన్నయ్య ఉంటాడు, తమ్ముడు కూడా ఉంటాడు. వాళ్ళని కలిపితేనే మనం అన్నదమ్ములు అని అంటాం. అయితే మన పాఠానికి సంబంధించిన అన్నదమ్ములు ఎవరు, ఈ పాఠంలో ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు, ఎవరికి ఉన్నారు అనేది ఇప్పుడు మనం పాఠంలో తెలుసుకుందాం. ఒకసారి గాంధీజీ ఒక బడికి వెళ్ళారు. ఆయన్ని చూడగానే పిల్లలకి ఏనుగును ఎక్కినంత ఆనందం కలిగింది. ఆయన పేరు చాలాసార్లు విన్నారే కానీ ఆయన్ని వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. గాంధీజీ తమ బడికి వస్తున్నారనే సంతోషంతో ఆ రోజు పిల్లలంతా ఉన్నంతలో చక్కగా ముస్తాబై వచ్చారు. గాంధీ గారు చూడండి, ఈయనే మన గాంధీ తాత. ఈయన రోజు మనం చూస్తూనే ఉంటాం. ఎక్కడా? డబ్బుల మీద. మనీ ఉంటుంది కదా, నోట్స్, రూపీస్ ఉంటాయి కదా, అన్ని రూపీస్ మీద మనకి గాంధీ తాతగారి బొమ్మ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి పాఠశాలలో, అంటే ప్రతి స్కూల్లో కూడా, ప్రతి తరగతి గదిలోనూ గాంధీ గారి బొమ్మలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఫొటోస్ అంటాం కదా, కనిపిస్తూ ఉంటాయి. ఇగో ఈయనే గాంధీ గారు. తెలిసిందా పిల్లలు? వెరీ గుడ్. ఈయన పుట్టినరోజుని కూడా మనందరం కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటుంటాం ప్రతి సంవత్సరం. ఎప్పుడో తెలుసా? అక్టోబర్ 2వ తేదీన. ఎప్పుడు నాన్న? అక్టోబర్ 2వ తేదీన గాంధీ గారి పుట్టినరోజును మనం అందరం కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం, అవునా? అయితే ఇప్పుడు పాఠంలోనికి మనం వస్తే, ఈ గాంధీ గారు ఒకసారి ఒక పాఠశాలకు వెళ్ళారు. బడికి అంటే పాఠశాలకి, స్కూల్కి వెళ్ళారు. ఆయన్ని చూడగానే ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా చాలా ఆనందం కలిగి, ఏనుగు ఎక్కినంత ఆనందం అంటే చాలా ఆనందం కలిగిందట. ఎందుకని? ఆయన పేరు చాలాసార్లు విన్నారు కానీ ఆయన ఎప్పుడూ వాళ్ళు చూడలేదు. గాంధీజీ తమ బడికి వస్తున్నారనే సంతోషంతో పిల్లలందరూ మీలాగా చక్కగా అందంగా తయారై వచ్చారు. ముస్తాబవడం అంటే ఏంటి నాన్న? తయారవడం. అందంగా తయారయ్యి వచ్చారు అంటే మంచి మంచి సివిల్ డ్రెస్, వాళ్ళు కొన్న బర్త్డే డ్రెస్సెస్, ఫంక్షన్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, మనం కూడా చూడండి, ఏదైనా స్కూల్ అకేషన్ అనగానే చక్కగా సివిల్ యూనిఫామ్లో అందంగా తయారై వస్తాం, అవునా? అలాగే ఆ బడిలో ఉన్న పిల్లలందరూ కూడా చక్కగా తయారై వచ్చారట. ఒక పిల్లవాడు కొత్త చొక్కా, కొత్త లాగు వేసుకొని వచ్చాడు. టోపీ కూడా పెట్టుకున్నాడు. అతడి తల్లిదండ్రులు ధనవంతులు కనుక అతడు వేసుకున్న దుస్తులు ఖరీదైనవి. ఆ దుస్తుల్లో అతడు ధగధగా మెరిసిపోతున్నాడు.
ధనవంతులు అంటే ఎవరమ్మా? బాగా డబ్బు ఉన్నవాళ్ళు. ధనవంతులు అంటే బాగా డబ్బు ఉన్నవాళ్ళు. బాగా డబ్బు ఉన్న వాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చేశారు? ఆ అబ్బాయి యొక్క తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఆ అబ్బాయికి గాంధీ గారు వస్తున్నారని ఆ రోజు చక్కగా కొత్త బట్టలు కొని, కొత్త బట్టలు ఆ పిల్లవాడికి వేసి, పైన టోపీ కూడా పెట్టారు చూడండి చక్కగా. వీరే ఆ పిల్లవాడు. కొత్త బట్టలు వేసుకున్నాడు, చక్కగా తల మీద టోపీ కూడా పెట్టుకున్నాడు. కొత్త బట్టలు వేసుకోగానే మనందరం చాలా అందంగా కనిపిస్తాం, అవునా? అలాగే ఆ అబ్బాయి కూడా చాలా అందంగా ముస్తాబై తయారై వచ్చాడట. ఆ అబ్బాయికి కూడా గాంధీజీ అంటే ఎంతో గౌరవం. అందరికీ కూడా గాంధీ గారంటే చాలా ప్రేమ గౌరవం కూడా ఉన్నాయి. కానీ ఆయన వేషం అతడికి నచ్చలేదు. మోకాళ్ళు దిగని ఆ కొల్లాయి ఏమిటి? పైన మరో చిన్న గుడ్డ. ఇవేనా గాంధీజీ దుస్తులు అని ఆ అబ్బాయి ఆశ్చర్యపోయాడు. చూడండి, నిజంగానే ఇక్కడ గాంధీ గారు మనలాగా బట్టలేం వేసుకోలేదు. వేసుకున్నారా? మీలాగా యూనిఫామ్ వేసుకున్నారా? నో కదా. మామూలుగా ఒక చిన్న పంచెని కట్టుకున్నారు, దాని మీద ఒక చిన్న కండువా వేసుకున్నారు. అంతేగాని అందరిలాగా ప్యాంటు చొక్కా వేసుకున్నారా? నో. అలాగా ఈ గాంధీ గారిని ఇలా చూడగానే ఆ అబ్బాయికి చాలా ఆశ్చర్యం వేసిందట. కొల్లాయి, చూడండి, మోకాళ్ళు దిగని కొల్లాయి, అలాగే పైన వేసుకున్న చిన్న గుడ్డ. అంటే దీని కండువా అంటాం మనం తెలుగులో, చిన్న గుడ్డ అని కూడా చెప్తారు. తనలా ఆయన ఎందుకు ఖరీదైన చొక్కా వేసుకోలేదు అని ప్రశ్నించుకున్నాడు తనలో. ఇదేంటి, నేను ఇంత చక్కగా కొత్త బట్టలు కొనుక్కున్నాను, దగదగా మెరిసిపోతున్నాను, తల మీద టోపీ కూడా పెట్టుకున్నాను, మరి గాంధీ గారు ఏమిటి? చాలా పేరున్న ఆయన కదా, అందరికీ చాలా ప్రియమైన ఆయన, అందరికీ చాలా ఇష్టం కూడా ఆయన అంటే. కానీ పాపం ఆయన బట్టలేమిటి ఇలా ఉన్నాయి అని ఆ అబ్బాయి తనలో తను అనుకున్నాడనమాట. ఉండబట్టలేక ఆ అబ్బాయి గాంధీజీని అడిగాడు, మీరెందుకు చొక్కా వేసుకోరు అని. మీరు ఎందుకు చొక్కా వేసుకోరు అని అడిగాడు గాంధీ గారిని. అంతటితో ఊరుకోలేదు, మీరు కనుక అంటే మా అమ్మని అడిగి మీకు మంచి చొక్కా తెచ్చి పెడతాను అన్నాడు. ముందు మనసులో అనుకున్నాడు, ఇదేంటి గాంధీ గారు ఇలాంటి బట్టలు వేసుకొచ్చారు, నాలాగా చక్కటి బట్టలు వేసుకొస్తే బాగుండును కదా అనుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? గాంధీ గారిని అడిగాడు, ఏమని, మీరెందుకు మంచి బట్టలు వేసుకోలేదు? మీరు అంటే మా అమ్మని అడిగి మీకు కూడా కొత్త బట్టలు తెచ్చి పెడతాను అని ఆ అబ్బాయి గాంధీ గారితో అన్నాడు. ఏ అబ్బాయి అన్నాడు? ఇగో ఈ ధనికుల అబ్బాయి. చూసారా, ఈ అబ్బాయి గాంధీ గారితో అన్నాడు. ఆ మాటలు విని అందరూ భయపడ్డారు. గాంధీజీకి కోపం వస్తుందేమోనని ఉపాధ్యాయులు భయపడ్డారు. గాంధీజీ చిరునవ్వు నవ్వారు. తప్పకుండా నేను మంచి చొక్కా తొడుక్కుంటాను, అయితే నేనొక్కడే కాదు, నాకు కోట్ల సంఖ్యలో అన్నదమ్ములున్నారు. మరి మీ అమ్మగారు మాకందరికీ తలా ఒక చొక్కా ఇవ్వగలుగుతారా అని గాంధీ గారు అడిగారు. పెరిగున్న చాలా సంతోషం నాకు, నువ్వు నాకు బట్టలు ఇస్తానన్నావు, నేను కూడా వేసుకోవడానికి నాకు సంతోషమే. అయితే ఈ బట్టలు నాకు ఒక్కడికి మాత్రమే కాదు, నాకు కొన్ని కోట్ల మంది అన్నదమ్ములు ఉన్నారు. అంటే వాళ్ళ అమ్మగారు ఒక్కరికే పుట్టిన అన్నదమ్ములు కాదు నాన్న, మన భారతీయులందరము కలిపితే ఆయనకి కొన్ని కోట్ల మంది అన్నదమ్ములు అన్నమాట. మన భారతదేశంలో నివసించే అన్నదమ్ములందరూ కూడా గాంధీ గారికి అన్నదమ్ములతో సమానం. అందుకని గాంధీ గారు ఏం చెప్పారు,
నేను ఒక్కడినే కాదు నాతో పాటు ఈ కోట్ల మంది అన్నదమ్ములకు కూడా మీ అమ్మగారు కొత్త బట్టలు కొనివ్వగలరా అని నవ్వుతూ అడిగారు. గాంధీజీకి ఇంతమంది అన్నదమ్ములా అనుకొని ఆ అబ్బాయి ఆశ్చర్యపోయాడు. బాలలు మీరు ఆశ్చర్యపోతారా? కొందరికైనా వస్త్రాలు సమకూరుస్తారా? ఆలోచించండి. ఏమని చెప్తున్నారు? గాంధీజీ గారికి కోట్ల మంది అన్నదమ్ములు అనేసరికి ఆ అబ్బాయి ఎలా ఆశ్చర్యపోయాడు, మీరు కూడా అలాగే ఆశ్చర్యపోతున్నారు, అవునా? అంటే మన భారతదేశంలో ఉండే అన్నదమ్ములు ప్రజలందరూ కూడా మనకి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు లాంటి వారన్నమాట. మనం రోజు ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం స్కూల్లో, అవునా? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని, అవునా కాదా? గుడ్, గుర్తుకొచ్చింది కదా. నా సహోదరులు అంటే భారతదేశంలో ఉన్న మగవాళ్ళందరూ అన్నదమ్ములతో సమానము, ఆడవాళ్ళందరూ కూడా అక్క చెల్లెళ్ళతో సమానము. అందుకని గాంధీ గారు ఏమడిగారు? నాకు ఒక్కడికే కాదు, ఆ కోట్ల మంది అందరికీ కూడా మీ అమ్మగారు బట్టలు ఇస్తే నేను కూడా సంతోషంగా వేసుకుంటాను అని అడిగారు. అందుకని పిల్లలు, మీరు కూడా ఏం చేయాలి? మీకు చేతనైనంతలో, మీకు తోచినంతలో మీ చుట్టుపక్కల ఉండేవారికి మీరు కూడా చక్కగా ఏదైనా సహాయాన్ని చేయాలి. ఈ పాఠంలో మనం నేర్చుకునే నీతి కూడా అదే. మనకు ఉన్నంతలో ఉన్నంత, చేతనైనంత మన పక్కవారికి, పొరుగువారికి కూడా మనం సహాయం చెయ్యాలి. మరి ఈ పాఠాన్ని రాసిన ఆయన పేరు కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏమని ఇచ్చారు? చల్ల రాధాకృష్ణ శర్మ గారు. ఈ పాఠాన్ని రాసింది ఎవరమ్మా? చల్ల రాధాకృష్ణ శర్మ గారు. మనకి ఈ అన్నదమ్ములు అనే పాఠాన్ని అందించిన ఆయన పేరు చల్ల రాధాకృష్ణ శర్మ గారు. మరి మీ అందరికీ పాఠం చక్కగా అర్థమైందా నాన్న? వెరీ గుడ్. అంటే భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెళ్ళలాగా కలిసిమెలిసి ఉండాలి. సరేనా పిల్లలు? వెరీ గుడ్. మళ్ళీ రేపు ఇంకో కొత్త పాఠంతో మళ్ళీ మనందరం కలుద్దాం. ఓకేనా? బై చిల్డ్రన్, బై ఆల్ ఆఫ్ యూ.